గుర్రానికి సుస్తి చేసింది. జంతువుల డాక్టర్ పరీక్షించి చూశాడు. ఒక 3 రోజుల మందిస్తాను, 3 రోజుల్లో బాగైతే సరే, లేకపోతే దీన్ని చంపేయాలి, ఎందుకంటే దీనికి వైరస్ సోకింది, అది మిగతా గుర్రాలకు పాకకుండానే చంపేయాలి అని యజమానికి చెప్పాడు. మొదటి రోజు మందు వేశాడు. పక్కనే ఒక మేక ఉంది, అది ఈ మాటలన్నీ వింది. అన్నా లే అన్నా, లేచి నడువు, కాస్త ఉత్సాహంగా ఉండు, లేకపోతే నిన్ను చంపేస్తారన్నా అంది. గుర్రం అలాగే పడుంది. 2 రోజు కూడా మందేశారు. అన్నా కాస్త ఊపిక తెచ్చుకో, మనసు నిబ్బరం చేసుకో, లే, లేచి నిలబడు అంది మేక. గుర్రం కదల్లేదు. 3 రోజు కూడా మందేశారు. అన్నా నువ్వు లేవగలవు, నడవగలవు, కాస్త ఓపిక తెచ్చుకున్నాడు, లేకపోతే నిన్ను చంపేస్తారన్నా అంది మేక. 4 రోజు వైద్యుడు వచ్చాడు. గుర్రం పరిస్థితి ఏం బాగాలేదు, వైరస్ ఒళ్ళంతా పాకింది, ఇక దీన్ని చంపేయటమే మంచిది, లేకపోతే మిగతా గుర్రాలకు కూడా వ్యాధి సోకుతుంది అని చెప్పి వెళ్ళిపోయాడు డాక్టర్. యజమాని గుర్రాన్ని చంపేందుకు మనిషిని పిలిపించేందుకు వెళ్ళాడు. మేక ఆందోళనగా, అన్నా లే అన్నా, దయచేసి లే, లేచి నిలబడు, ఓపిక తెచ్చుకో, ధైర్యం నింపుకో, నువ్వు చేయగలవు, నీ వల్ల అవుతుంది అని చాలా ఆందోళనగా చెప్పింది. గుర్రం ఎక్కడ లేని ఓపిక తెచ్చుకుని నిలబడింది. కాస్త నడిచింది, నెమ్మదిగా పరిగెత్తింది. కొంతసేపట్లో అంతా మామూలైపోయింది, అది మామూలుగా పరుగులు పెట్టడం మొదలైంది. ఇంతలో యజమాని వచ్చాడు. చంపాలనుకున్న గుర్రం హాయిగా పరుగులు పెడుతుంటే చూసి ఆనందంతో గెంతులేశాడు. నా గుర్రం బాగైపోయింది, నా గుర్రం బాగైపోయింది, చచ్చిపోతుందనుకున్నది లేచి పరుగులు పెడుతోంది, ఇంకేం, మనం విందు చేసుకోవాలి, అందరినీ పిలిచి పండగ చేసుకోవాలి అన్నాడు. ఒరేయ్, విందు కోసం ఆ మేకను వేసేయండి రా అన్నాడు.